సిలువే మనకు శరణం. సిలువ ద్వారానే చది ప్రతిరోజు చనిపోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఎట్లా చనిపోతాం? ఇన్ని ఇన్స్టెంట్స్ మనకు వస్తాయి తెలుసా చనిపోయేదానికి, కానీ మనము గర్వించి ఈగోయిస్టిక్గా అహంతో మనం ఇంకెంతో చూచాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చైనాలో ఒక ఇద్దరు వ్యవసాయదారులు ఉండేవారు, మంచి బిలీవర్స్, దేవుని భయభక్తులు కలవారు. వారిద్దరు అన్నదమ్ములు, వాళ్ళు మంచి బిలీవర్స్. వాళ్ళు ఏం చేస్తారు, చైనాలో పొలం ఎట్లుంటుందంటే ఇట్లా లోయలు కొండలు, లోయలు కొండలు ఉంటాయి. సో ఒక్కొక్కరి పొలము ఎక్కడో ఆ కొండలో మధ్యలో ఉంటుంది. సో వారి పైన ఒక పొలం ఉండొచ్చు ఒకరిది, వారి కింద ఒక పొలం ఉండొచ్చు. ఇట్లా ఉంటుందంట ఆ చైనాలో పొలాలు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరు అన్నదమ్ములు పొద్దున్నే లేచి ఆ యొక్క వాళ్ళ పొలంలోకి కావడి కుండల్లాగా నీళ్లు పట్టుకొని బిందుల్లో ఈ పక్క ఆ పక్క కావడి కొండలు తీసుకొని ఒక బొమ్మ ఉంటుంది, ఈ పక్క కొండ ఆ పక్క కొండ బిందు పెట్టుకొని పోయి నీళ్లు పోసుకుంటారు. వాళ్ళిద్దరు పొద్దున్న 4-5 గంటలకు లేస్తారు. లేచి ప్రార్థన చేసుకొని ఆ యొక్క పొలాన్ని తడుపుకుంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏం తెలిసిన, ఈ పొలము వాళ్ళ పైన నీళ్లు పోసుకుంటూ వస్తే అది ఇట్లా ఉంది కదా కొండలో, కుర్రని కిందకి జారి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కింద ఒక కట్టలు కట్టి మట్టితో ఆ పై వాళ్ళ నీళ్లు కింద పొలమోడికి పోకుండా వాళ్ళ నీళ్ళు అక్కడే కట్టుకొని ఆ నీళ్ళు వాళ్ళ పొలంలోనే ఉంటుంది. ఇది పద్ధతి, తప్పేం లేదు. ఎందుకంటే మన నీళ్ళు వేరే వాళ్ళకి ఎందుకు పోవాలా? సో వాళ్ళు ఏం చేస్తారు, కట్టేస్తారు, కట్టలు కట్టేసి పోతారు. ఈ విధంగా జరుగుతానింది, రోజు చేసుకుంటూ పోతారని నీళ్ళు బాగానే ఉన్నది. ఒకరోజు ఆ కింద వాడికి ఒక దుర్బుద్ధి వచ్చింది. వాడు నీళ్లు కట్టుకోవాలంటే వాడికి వాళ్ళ కాదు, వాడు పరమ సోంబేరుడు. సో కింద పొలం వాడికి నీళ్లు కావాలా? వాడు ఏం చేసినాడు, వీళ్ళు వచ్చి శిష్యులు, వీళ్ళు ఫ్రెండ్స్ బ్రదర్స్ వీళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఆ కింద పొలం వాడు అంకా అంత పెద్ద కర్ర తీసి వాడు మట్టితో కట్టిన కట్టలను అట్లా రంధ్రాలు చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, మీకు రైతులు కాబట్టి మీకు చాలా వరకు తెలుసు, ఆయన అక్కడ నిలవ ఉన్న నీళ్ళంతా కూడా ఆ రంధ్రాల్లోంచి ఈ కింద పొలం వాడికి వెళ్ళిపోతారు. సో వీళ్ళు చేసిన ప్రయాసం అంతా వేస్ట్, వీడు మాత్రం హాయిగా ఆ నీళ్లు కొట్టేసి వాడు జరుగుతా. కొద్ది రోజులు జరిగేటప్పటికీ ఈ అన్నదమ్ములకు తెలిసింది, అరే క్యా హోరాయారి, ఇది ఏమి జరుగుతుంది బా అని చెప్పేసి వాళ్ళు ఏ ప్రభువును అడిగినారు. మనమైతే పోలీస్ స్టేషన్ పోతాం, కోర్టుకు పోతాం, పంచాయతీకి పోతాం, కరెక్టే కదా, వాడు కూడా మన నీళ్లు దొగిలిస్తా ఉంటే ఎట్లుంటాం, సో న్యాయమే పోవచ్చు. సో వీళ్ళేం చేశారు, ఎక్కడికి పోకుండా ప్రార్థన చేశారు. ప్రభు ఒక మంచి ఐడియా ఇచ్చాడు. ఇప్పుడు 5 గంటలకు లేచి వాళ్ళ పొలానికి నీళ్లు కట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రభు ఒక మంచి ఐడియా ఇచ్చాడు, ప్రార్థన చేస్తే, ప్రభు మీరు పొద్దున్నే 4 గంటలకు లేయండి అన్నాడు. 4 గంటలకు లేయాలా? 4 గంటలకు లేచి ముందు ఆ కింద ఎవడైతే మీ నీళ్లు దొంగిలిస్తాడో వాడి పొలానికి నీళ్లు కట్టేయండి అన్నాడు. నాకుగానే చెప్పుంటే సుర్రుమని లేచి ఉంటుంది, అసలే నా పొలానికి కట్టుకోవడమే పోద, పైకి కొండెక్కి ఆ నీళ్లు అది కట్టుకోమంటే ప్రభు ఇచ్చే ఉచిత సలహా ఎట్టుంటారు చూడు, అంటే మీరు కింద ఉండే వాళ్ళకి అక్కడ నీళ్లు కట్టేసేయి, ఆ తర్వాత మీ పొలానికి నీళ్ళు నిదానంగా కట్టుకోండి అన్నాడు. ఇంకా దేవుని బిడ్డలు ప్రభు చెప్పినట్టు చేయాలా? అరుగు చేసేదంటలేదు. అదేవిధంగా నెక్స్ట్ డే చేసేసాడు. ఇప్పుడు యథాప్రకారంగా కింద దొంగోడు నీళ్లు దొంగిలేసేదానికి వచ్చాడు. చూస్తే ఏమైంది, వాడు పొలం అంతా తడిపేస్తుంది, ఆల్రెడీ తేమగా ఉంది. వాడికి డౌట్ వచ్చింది, ఇదేమైనా వర్షం వచ్చిందేమో రాత్రికని ఊర్లో పోయి అడిగినాడు. అయ్యా రాత్రి ఏమైనా వర్షం వచ్చిందా? ఏం లేదే, మనకు వర్షం వచ్చి ఏ కాలమైంది, అసలు వర్షం రాత్రి వర్షం పడలేదా? మరి నా పొలం ఎందుకు అంత తడిగా ఉంది? అర్థం కాదు. 2వ రోజు పోయినాడు, అదే పరిస్థితి. సో వీడికి ఇప్పుడు యూ వాంట్స్ టు నో ద ఫ్యాక్ట్, ఇప్పుడు సత్యం తెలుసుకోవాలి కదా, అసలు నీళ్ళు తన పొలంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళ నీళ్ళేమో అక్కడే ఉంది, మనకి ఈ నీళ్ళేమో తడిపి ఉండాలి, మరి వాట్ ఈస్ దట్? కూర్చుని ఒకరోజు రాత్రి అంతా కూర్చొని ఏం జరుగుతుందో చూడాలని ఒక పొద దగ్గర కూర్చొని వాచ్ చేస్తున్నాడు. యథాప్రకారంగా సహోదరులు వచ్చారు, వాళ్ళు కింద వాడి పొలాన్ని తడుపుతున్నారు నీళ్ళతో. అది అయిపోయినాక వాళ్ళ పొలం దొరుకుతున్నాడు. వాడు పొదలోంచి బయటకు వచ్చి, అయ్యా మీరు ఎవరయ్యా, అసలు మీరెవరు, ఏంటిది, మీరేమో పంచాయతీ పిలిపిస్తారేమో, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేస్తారేమో, ఇంకా ఏవో కొడతారు, గుండాలు పెట్టిస్తారేమో అని ఎంతగానో భయపడుతూ దాంకొని దాంకొని బతుకుతా ఉంటే, ఇదేంది మీరు మా పొలంలో నీళ్లు కడుతున్నారే, అసలు ఎందుకు మీరా అన్న. అప్పుడు వాళ్ళు, మా ప్రభువు చెప్పాడు నీ పొలానికి నీళ్లు కట్టమని. ఎవరయ్యా ప్రభు, ఎవరయ్యా ప్రభు అంటే అని చెప్పాడు, అదే యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభువును మాకు చూపించాయా, ఆ ప్రభువును మాకు చూపించాయా. వాళ్ళు వెంటనే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడము, ఆ వ్యక్తి వెంటనే ఏసైనా అంగీకరించడము నెక్స్ట్ నిమిషాల మీద
జరిగిపోయింది. ఇదే సిలువ వేయబడిన జీవితం. మనం ఏదో బైకులు పెట్టుకొని రోడ్ల మీద అరిసి 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 వేసినా ఏం ఎఫెక్ట్ ఉండదు. మన సాక్ష్యం సరిగా లేనప్పుడు నువ్వు ఎంత వాక్యం పరిచినా అసలు స్పందనే ఉండదు, పైగా ఎదిరింపులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. సో ఎంత సూక్ష్మమో మోక్షం. వాళ్ళు ప్రభువు చెప్పండి చేశాడు, ప్రభు చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాట, దిస్ ఇస్ వే అవర్ గాడ్ వాంట్స్ టు వర్క్. మన ఆఫీస్లో ఎన్ని గొడవలు, భార్యాభర్తలు ఎన్ని గొడవలు, ఇంకా మనకు ఎక్కడ ఉంటే చర్చెస్లో ఎన్ని గొడవలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈగో ఈగో ఈగో. అదే ప్రభు చెప్పినట్టు చేస్తే అమ్మా ముందు అక్కడ నీళ్లు కట్టి, అంటే ఎవరికైనా ఏమైనా అడిగినారు చేసినారు ఇచ్చేయి. గొడవలు ఉంటాయా? ప్రభు నిన్నే మనం చూసి నిన్ను ఎప్పుడో చూసుకున్నాం. అబ్రహాం ఎంత చక్కగా, లోతు నీకు కావాల్సింది తీసుకో, యు టేక్ ద బెస్ట్, నాకు మిగిలింది ఇస్తే చాలు, ఏదైనా సరే అది గచ్చ పొదలు రాళ్ళు కొండలు రప్పలు ఏదైనా సరే నేను తీసుకుంటా, నువ్వు బెస్ట్ తీసుకో, గొడవే లేదు. కానీ మనము ఏ నీకు పిలుపు లేదు దిలుపు లేదు, నువ్వు వచ్చి పెద్ద బెస్ట్ తీసుకుంటే నేను నీకు ఎట్లా కనపడుతున్నాను రా, నేను బెస్ట్ తీసుకుంటా నాకు పిలుపు ఉంది అని చెప్తే ఇంకా స్టార్ట్ అవుతుంది రాధాంతం రాధాంతం రాధాంతం. అందుకే ప్రభు అన్నాడు వాళ్ళు కావాలంటే అది పోలీస్ స్టేషన్ పోవచ్చు, పంచాయతీ పెట్టచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద రైట్ పాయింట్. వాళ్ళ నీళ్ళు దొంగిలిస్తే ఎందుకు ఊరుకోవాలా అని మనం మాట్లాడతాం. కానీ ప్రభు చూడండి, జస్ట్ ప్రియమైన వాళ్ళరా, లెట్ అస్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్. నువ్వు ఆత్మచేత నింపబడి ఉంటే నువ్వు రోజు ప్రతిరోజు చనిపోయేదానికి సిద్ధంగా ఉంటావు. మనకి ఎన్నో ఇటువంటి సందర్భాలు రోజుకు వస్తూనే ఉంటాయి. హౌ ఇస్ దట్ యువర్ బిహేవింగ్? లౌకికమైన ప్రజల్లాగా మనం ప్రవర్తిస్తున్నామా? దేవుని బిడ్డలాగా దేవుని చెప్పినట్టు చేసేదానికి సిద్ధపడుతున్నామా? నాకైతే చాలా కష్టంగా ఉండేది. ప్రభు వాడికి నీళ్ళు కట్టడం ఏంది ప్రభు, ఇదేదో నువ్వు ఏదో మంచి అడ్వైస్ ఇస్తావు, నువ్వు వాడికి మాత్రం నీళ్ళు లేక మాకు మాత్రం నీళ్ళు వర్షం కురిపిస్తావు అన్ని ఊహించుకుంటాం మనం. మా మీద మాత్రం ఒక మేఘం వచ్చి పడేటట్టుగా ఇన్ని అనుకుంటాం మనం. సింపుల్, మన చేతిలో ఉంది సూక్ష్మ మోక్షం. మన కింద వాడిని తడిపేసే గొడవ ఎందుకు వస్తుంది, వాడు నీళ్ళు ఎందుకు దొంగిలిస్తాడు మన? సో అయిపోయింది, అది మనకు తెలియదండి. అన్ని మనకి ఎన్ని సమస్యలు వచ్చినా అంత సాల్వింగ్ కెపాసిటీ మన చేతిలోనే ఉందండి. దేవుని దగ్గర కూడా అడగాల్సిన, ఎంత మనం కొంచెంగా ప్రభు మనసును అర్థం చేసుకుంటే మనం ఆటోమేటిక్గా పీస్ను మెయింటైన్ చేయొచ్చు. కానీ మనకు ఈగో, పౌరుషం, కోపం, రోషం, వాడికి వాడి ముందు నేనేం తగ్గాలా, వాడికి నేను నీళ్లు కట్టాలా, చీచి చీచి, ఓ ఇక్కడ మన తలుపులన్నీ, ఐఆమ్ బెటర్ దాన్ దాట్ ఫెలో, చీ వాడికి వాడు పరికిమాల్లోడు. ఒకసారి ఒక బ్రదరు, మంచి బ్రదరు, సీనియర్ బ్రదరు, బాగా వాక్యం చెప్తారు, నాకు ఆ బ్రదర్ చాలా ఇష్టం. ఓసారి నాకెవరో చెవులో ఈ బ్రదరు లంచం తీసుకున్నాడు, ఆర్టీసీలో లంచం తీసుకున్నాడు అని తెలిసింది నాకు. ఆ సేవకుడికి తెలిసింది, సేవకుడు నాకు కూడా చెప్పాడు, సరే విన్నాం. నాకు వినలే, సేవకుడికి తెలిసింది, ఎవరో చెప్పారంట సేవకుడికి బ్రదరు లంచం తీసుకున్నాడని. ఇప్పుడు ఆ సేవకుడు ఆ వ్యక్తి దగ్గరపోయి, మంచి స్పీకర్, మంచి దైవజనుడు, మంచి వాక్యం ఇస్తాడు, పోయి అన్నా కొంచెం నా చెవులో ఒక పడరాంది మాట పడింది అన్నా, మీరు ఏదో కొంచెం లంచం తీసుకొని ఏదో చేసినారంట ఆఫీస్లో, మీకు అదేంది వార్నింగ్ లెటరు పరి ఛార్జ్ షీట్ ఇచ్చారంట అని ఏం చేయాలి? నిజమైన ఆత్మీయుడైతే ఏం చేయాలి? అవును బ్రదర్, తెలియకుండా ఏదో పొరపాటుగా ఆశపడి తీసుకున్నాను, నాకు దానికి బాధపడుతున్నాను బ్రదర్ అంటే ఆ సేవకుడు ఏమని ఉంటాడు, రండి బ్రదర్, ప్రభు క్షమించేదానికి సిద్ధ మనసు, రండి మనం మోకాల్లోకి ప్రార్థన చేస్తాం, ఇది ఆత్మీయత. కానీ అతను ఏం చేశాడు తెలుసిన, అయ్యా ఇట్లా మాదిరి నేను విన్నాను అంటే, ఎవడు చెప్పాడు మీకు, ఎవడు చెప్పాడు అన్నా, ఎందుకులేనా పేరు ఎందుకన్నా, ఏదో విన్నాను అంతే, అది కరెక్టో కాదో అని కొంచెం మీతో క్లారిఫై చేసి ప్రార్థన చేస్తామని వచ్చాడు. అసలు కరెక్ట్గా చెప్తావు లేదా, ఎవడు చెప్పాడు నీకు? ఇంకా ఆయన ఎట్లా బలవంతం చేస్తాను, ఇంకా బూతులు కూడా తిట్టేసానికి సిద్ధంగా ఉన్నాడు గాడ్ సార్ పెట్టడం, ఇంకా ఉండబట్టలేక అన్నా ఫలానా సహోదరుడు చెప్పినాడు. వాడా వాడు నా గురించి చెప్తాడా? వాడు ఈ కుక్క, వాడు ఒక పనికి మాలినోడు, వాడు ఈ స్టేజ్లో ఉన్నాడంటే నా వల్ల నేనే వాడిని పైకి తీసుకొచ్చింది, వాడు నా గురించి చెప్తాడా? ఇంత అవసరమా? నేను అక్కడే ఉన్నాను వింటా ఉన్నాను, నేను ఈయన గురించి మంచి గౌరవం కలిగి నేను ఏదో పెద్ద మనిషి పెద్ద సేవకుడు అని నేను ఆయన గురించి అంచనా వేసుకుంటుంటే ఎత్తున ఆ తిట్టరాని తిట్టి తిడుతున్నాడు ఆడు ఎవడైతే చెప్పాడు, వాడు మరి అబద్ధం చెప్పాడంటే లేదు కరెక్ట్గా చెప్పాడు. అతని ఉద్దేశం ఏంటంటే ఈ సేవకుడు పోయి ఒక పశ్చాత్తాపంతో ఆ యొక్క సహోదరిని మంచి దారికి తీసుకురావాలని గలతీ 6:1 ప్రకారం చేస్తారని చెప్పినాడు మంచి ఉద్దేశంతో. కంప్లైంట్ చేయాలని ఆయన దిగదొక్కటి అది వాళ్ళని హ్యూమిలేట్ చేయాలని కాదు, కానీ తిట్టని తిట్టు తిడుతూ వాడు పనికి మాలినాడు ఒక కుక్క వాడు. ప్రియమైనది కరెక్టేనా?
నువ్వు తప్పు చేసినావా లేదా, నువ్వు లంచం తీసుకున్నావా లేదా, సేవకుడు తీసుకున్నావా నువ్వు అన్నావంటే వెంటనే క్షమాపణ కోరుకో, సరి చేసుకో, అది ఆత్మీయత. అంతేగాని ఇంకా వాడి మీద ఎంత పగ సాధించాడో, వాడిని ఎంత ఏడిపించాడో ఇదంతా మనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఉండే కోపము ఆ రౌద్రం చూస్తే వాడు మటాష అయిపోయింటాడు, ఆయన సంపేషించాడు కూడా నాకు తెలియదండి. అంత కోపం, అంత కుక్క వాడు. ప్రియమైన వాళ్ళు, పరీక్షించుకుందాం మనలో ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే రోజు ప్రతిరోజు సిలవ వేయబడిన జీవితం మనం కలిగి ఉండాలి. లాస్ట్ ఇది చెప్పి ముగిస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేం చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ అటెంటివ్గా ఉండండి, ముగిచ్చేస్తాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఇది నిన్ననో పొద్దునో చదువుకున్నా. 12వ వచనంలో ఏమని ఉందంటే, నేను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము నేను సమస్తమును పెంటతో నష్టముగా ఎంచుచున్నాను. అంతే 12వ వచనంలో, ఇది వరకే నేను గెలిచి తినైనను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినేనని అనుకోవట్లేదు. నేను దేని చేత క్రీస్తు యేసు చేత పట్టిబడినో దానిని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. సో ఒక మాట నిన్న చూసుకుని, నిన్న పొద్దున ఎప్పుడు చూసుకుని, నిన్న సాయంత్రం. సో నేను ఏంది, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అనుకునట లేదు. 15వ వచనంలో, మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అంటే మనలో సంపూర్ణులు అంటే ఆత్మచేత ఫుల్లుగా నింపబడిన వారు. ఇంకొక పక్క ఏమంటున్నాడు, నేను ఇదివరకే ఆత్మచేత ఫుల్గా నింపబడినానని నేను అనుకోవడం లేదు. ఏంటి దాచారు, ఆత్మదేవుడు ఒక్కసారి నీగా నేను నింపినారంటే ఆయన ఫుల్గా నింపుతాడండి, ఇందులో డోకా లేదు. వీఆర్ సీల్డ్ బై ద స్పిరిట్. ఆత్మ ఎప్పుడు కూడా సగం కప్పు, 3/4 కప్పు చేయండి, పాత నిండి పొర్లేటట్టుగా ఆయన మనకు నింపుదల ఇస్తాడు. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు పిలిచెను.